హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్పిటెక్ అండ్ మోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఏంటంటే అందరూ మాట్లాడుకునేది అండ్ కొంతమంది భయపడేది హువావే అండ్ హానర్ మొబైల్స్ యొక్క బ్యాన్ గురించి. అయితే హానర్ కూడా హువావే సబ్ బ్రాండే. అయితే హానర్ మొబైల్స్కి ఇండియాలో చాలా పెద్ద మార్కెట్ ఉంది, కానీ ఇప్పుడు అందరికీ భయం వేస్తుంది అది బ్యాన్ అవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అని. అయితే అదేంటో నేను చెప్తాను. ఫ్రెండ్స్, మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే శాంసంగ్ తర్వాత వరల్డ్ మొత్తంలో సెకండ్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చేసి హువావే. హువావే ఒక చైనీస్ కంపెనీ. అయితే యుఎస్లో ఉన్న కంపెనీస్తో హువావే అనేది లింకప్ అయ్యి ట్రేడింగ్ అయితే చేస్తుంది. కానీ అక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా అమెరికాకి చైనాకి పడుతూ ఉండదు, ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా చైనీస్ వాళ్ళు ధైర్యం చేసి అమెరికన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి ఒక ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేశారు. కాకపోతే అక్కడ జరిగిన బిస్కెట్ ఏంటంటే అమెరికన్స్కి ఒక డౌట్ వచ్చింది, అదేంటంటే హువావే వచ్చేసి యూజర్ డేటాని ఇల్లీగల్గా చైనీస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఒక ఎలిగేషన్ అయితే పెట్టారు. అయితే దాని మీద వాళ్ళు చాలా వర్క్ చేశారు యుఎస్ వాళ్ళు, వాళ్ళకి డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి. అండ్ యుఎస్ వాళ్ళు పెద్ద పెద్ద మిషన్స్ తయారు చేస్తారు, దానికి ఇచ్చే ప్రోగ్రామ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ హువావే తీసుకెళ్లి చైనీస్కి దొంగతనంగా ఇస్తుంది వితౌట్ పర్మిషన్ అని వాళ్ళైతే ఎలిగేషన్ పెట్టారు. మరి దాని మీద వర్క్ చేశారు, అది రియల్ అని ప్రూవ్ అయింది ఒక దగ్గర, కాదని ఒక దగ్గర ప్రూవ్ అయింది. హువావే సీఈఓ కూతురుని, అమెరికాలో ఉంటున్న హువావే సీఈఓ కూతురు మీద అరెస్ట్ వారెంట్ చేశారు, అరెస్ట్ చేశారు. చాలా గోలగోల జరిగిపోయింది. మొత్తం అయితే ఫైనల్కి జరిగింది ఏంటంటే హువావేని బ్యాన్ చేశారు అమెరికాలో. ఈ బ్యాన్ చేయడం వల్ల ఏమైపోయిందంటే అమెరికన్ కంపెనీస్, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ కూడా హువావే నుంచి లింకప్ తీసేశాయి. సో వాటితో ఉన్న లింక్ని వాళ్ళు తీసేసేసరికి హువావేకి ఎదురులేని దెబ్బ తగిలింది అమెరికాలో. అమెరికా నుంచి పెట్టె సర్దుకుని చైనాకు వచ్చేసింది. అయితే వాళ్ళ చాలా కంపెనీస్ బ్యాన్ చేసాయి కదా హువావేని, అందులో క్వాల్కమ్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే క్వాల్కమ్ అండ్ గూగుల్ అయితే కొంచెం దృష్టిలో పెట్టుకున్నట్లయితే క్వాల్కమ్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తయారు చేస్తూ ఉంటుంది. అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ గురించి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు అక్కడ వచ్చేసరికి హువావే కిరిన్ ప్రాసెసర్. సో క్వాల్కమ్ దాంతో లింకప్ కట్ చేసుకున్న దానివల్ల పెద్ద నష్టం అయితే వాళ్ళకి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ కిరిన్ ప్రాసెసర్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అయితే వాళ్ళకుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ వచ్చేసి హువావేతో లింకప్ కట్ చేసేసింది. సో దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే మనకి యూట్యూబ్ రాదు, ప్లే మ్యూజిక్ రాదు, ప్లే స్టోర్ రాదు, జీమెయిల్ రాదు, అలానే గూగుల్ సెర్చ్ బార్స్ రావు. గూగుల్కి సంబంధించిన ఎటువంటి యాప్ మనకి హువావేలో దొరకదు, ఐ మీన్ హువావే కానీ హానర్లో కానీ కనిపించదు, అలా తేల్చిపడేశారు. సో ఇలా చెప్పడం వల్ల, ఇలా చేయడం వల్ల హువావేకి ఎదురుదెబ్బ తగిలి పిట్ట సర్దుకొని చైనాకి వెళ్లాల్సిన పరిస్థితికి అయితే వచ్చింది. అయితే ఈ 3 మంత్స్ అయితే టైం ఇచ్చారు, ఈ 3 మంత్స్లో మీ ఓన్ ఓఎస్ అయితే మీరు తయారు చేసుకొని మీరు రిలీజ్ చేసుకోండి, ఈ 3 మంత్స్ అయితే మేము ఓల్డ్ ఫోన్స్కి అయితే అప్డేట్ అయితే ఇస్తాము, బట్ ఆ 3 మంత్స్ తర్వాత అయితే మేము అప్డేట్ ఇవ్వమని గూగుల్ వాళ్ళు తేల్చి చెప్పేశారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర హానర్ 8 ఉందనుకోండి, ఆ హానర్, ఐ మీన్ 8X, హానర్ 8X కానీ ఏదైనా హానర్కి సంబంధించిన ఫోన్ కానీ హువావేకి సంబంధించిన ఫోన్ కానీ మీ దగ్గర ఉందనుకోండి, అందులో ఆండ్రాయిడ్ ఓరియో రన్ అయితే ఉంటే నెక్స్ట్ అప్డేట్ ఆండ్రాయిడ్ పైకి అయితే అస్సలు రాదు. పై కానీ నాగౌట్ కానీ, అసలు మీకు ఆండ్రాయిడ్ 5 ఉంటే ఆండ్రాయిడ్ 6కి రాదు, ఆండ్రాయిడ్ 6 ఉంటే ఆండ్రాయిడ్ 7కి రాదు. ఎక్కడ ఉందో మీరు అక్కడ ఉండటమే, నెక్స్ట్ అప్డేట్స్ రావు, సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ రావు, మీకు ఎటువంటి అప్డేట్ గూగుల్ నుంచి రాదు. సో మీరు ఇంక ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఒక 3 మంత్స్ వరకు నెక్స్ట్ హువావే కానీ హానర్ ఫోన్స్ కానీ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మీ ఆశలన్నీ అరియాసలే. మీరైతే ప్రస్తుతానికి ఎటువంటి హువావే ప్రొడక్ట్ కానీ హువావే సబ్ బ్రాండ్ అయిన హానర్స్ కానీ హానర్ కానీ తీసుకోకండి, తీసుకుంటే మీకు చాలా నష్టం జరగచ్చు. ఎందుకంటే ఆ కంపెనీ గొడవలు ఎలా ఉంటాయంటే వాళ్ళు రేపే లింక్ అవ్వచ్చు, ఎల్లుండి లింక్ అవ్వచ్చు, లేదంటే అసలు వాళ్ళు కలవకపోవచ్చు, వాళ్ళు కాంప్రమైజ్ అవ్వచ్చు, కాంప్రమైజ్ కాకపోవచ్చు. సో మనకి అంత ఎందుకు, సో అంత రిస్క్ ఎందుకు మనం. సో ప్రస్తుతానికైతే మనం హానర్ ఫోన్స్, హువావే ఫోన్స్ని అయితే కొంచెం దూరంగా పెడితే మంచిది అని నా ఒపీనియన్. సో ఇలా బ్యాన్ చేయడం వల్ల హువావే అయితే హ్యాంగ్ మ్యాంగ్ అని, వాళ్ళ కొత్త ఓఎస్తో అయితే మేము వస్తాం, మా కొత్త ఓఎస్ అయితే మేము డెవలప్ చేస్తున్నాము, సో మీరు మాకు అప్డేట్స్ పంపించాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం, ఆ కేల్కతం అని వీళ్ళు అంటున్నారు. అసలైతే యాక్చువల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గూగుల్ వాళ్ళు అప్డేట్ హువావేలో పంపుతారు, హువావేలో అందులో వాళ్ళు కొన్ని సెట్టింగ్స్ చేసి
మనకైతే వదులుతారు. ఇప్పటి నుంచి గూగుల్ వాళ్ళే పంపినప్పుడు వాళ్ళు మనకు ఎలా వదులుతారు, వాళ్ళ ఓన్ది వాళ్ళు చేయాలి, వాళ్ళు ఓన్ డెవలప్ చేసుకోవాలి. ఓన్గా ఎంత డెవలప్ చేసుకున్నా మనకి గూగుల్ కంటే ద బెస్ట్ ఉంటేనే మనం దాన్ని వాడగలం. లేకపోతే మనం అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే వాటికి మనం అయితే వాడలేము, ఎందుకంటే మనం అంత ఎడిక్ట్ అయిపోయాం గూగుల్ వాళ్ళకి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యాపిల్ వాళ్ళు అయితే వాళ్ళు ఓన్ అన్ని వాళ్ళ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్ని వాళ్ళ ఓన్తో తెస్తారు. దాని ఆప్టిమైజేషన్ కూడా ఎలానో బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. సో కొంతమంది యాపిల్ ఫ్యాన్స్ ఉన్నారు, యాపిల్కి అయితే అలా ఎడిక్ట్ అయ్యారు. సో యాపిల్ లాగా గూగుల్ లాగా కాకుండా ఇంకా బెటర్గా తెస్తే హువావేకి ఎడిక్ట్ అవుతారు ఎవరైనా. అదర్వైజ్ హువావే ఫోన్స్ అయితే అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నడవు. చైనా వాళ్ళకంటే గూగుల్కి, యూట్యూబ్కి, ఫేస్బుక్కి కానీ ప్రతి ఒక్క దానికి, జీమెయిల్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ యాప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళైతే అస్సలు అమెరికన్ యూస్ చేసే, అమెరికన్ తయారు చేసే కంపెనీ యాప్స్ ఏది వాళ్ళైతే వాడరు. వాళ్ళు ప్రతి ఒక్కటి సపరేట్ ఆల్టర్నేటివ్ యాప్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో వాళ్ళకి పెద్ద దెబ్బ కాదు ఇది, మనకైతే దెబ్బ. ఎవరైతే కొన్నారో వాళ్ళకైతే దెబ్బ. సో ఇప్పటి నుంచి అయితే మీరైతే అప్ టు 3 మంత్స్ వరకు అయితే ఎటువంటి హువావే ఫోన్స్ కానీ హానర్ ఫోన్స్ కానీ, హువావే కానీ హానర్ కానీ ప్రొడక్ట్స్ కూడా, ఈవెన్ ప్రొడక్ట్స్ కూడా మీరు ఏమి కొనకండి. వేరే ఆల్టర్నేటివ్ కూడా మీరు కూడా చూసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. అయితే మనకి దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే మనకైతే గూగుల్ అయితే ఉండదు. సో దానివల్ల యూట్యూబ్ కానీ, జీమెయిల్ కానీ ఇలాంటివి ఏమీ మనకైతే అవైలబుల్లో ఉండవు. మీరు ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్స్టాల్ చేసుకొని, అలా కూడా గూగుల్లో మామూలుగా మనకి ఏపీకే ఫైల్స్ ఉంటాయిగా, అలా ఇన్స్టాల్ చేసుకొని వాడుకుందామన్నా ఆ పప్పులన్నీ ఉడకవు. గూగుల్ వాళ్ళు ఒక్కసారి బ్యాన్ చేస్తారంటే ఎటువంటి సోర్స్ లేకుండా తోక కత్తిరించి అలా పడేస్తారనమాట. అంత దారుణంగా అయితే వైల్డ్ డిసిషన్ తీసేసుకున్నారు. ఇంకో నష్టం ఏంటంటే మనకి 5G, హువావే వాళ్ళు రీసెంట్గా 5G అయితే తెచ్చారు. బట్ ఆ 5G కూడా మనమైతే ఇంకా చూడలేము. మ్యాక్సిమం అంతే 5G వాళ్ళు కనుక లింక్ అప్ అవ్వకపోతే మనం 5G కూడా చూడలేము. సో హువావే చేయాల్సింది, హువావేకి 3 దారులు ఉన్నాయి. 1, అమెరికాతో లింక్ అప్ అవ్వడం, లేదా 2, పెట్టె సర్దుకొని చైనాలో ఫోన్స్ అమ్ముకోవడం, 3, వాళ్ళ ఓన్ ఓఎస్ గూగుల్ కంటే చాలా బెటర్గా ఉంటేనే దాన్ని మనం యూజ్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను నేను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అదర్ సైనింగ్ ఆఫ్, బాయ్.